जय श्री कुसुमहरनाथ। कुसुमहरनाथ महाप्रभुनि हृदयामृतमु पागल हरनाथ लेखावली मोदटि भागं आरव लेख श्री चरणमुलकु प्रणाम निवेदन विशेषमुलु नृसिंह बाबू वैवाहिक महाशयलु मी कृपतो कोडिन जाबुनु अंदुकुन्नानु महाशया నెల చివరకు ఒక పర్యాయం మాత్రమే ఆకాశంలో పూర్ణచంద్రుని చూస్తాము. అందుకే ఆ పున్నమి చందమామకు అంతటి ఆదరణ, అంతటి గౌరవము. మీ జాబు కూడా ఆ చందమామ స్వభావాన్నే సంతరించుకున్నది. అందుకే ఈ చకోరం వద్ద దానికి అంతటి మాన్యత లభిస్తున్నది. మీరు మీ ఉత్తరాన్ని కవరును మూసి అంటించే ముందుగా దానిలో ఏమేమి భద్రపరచి దానిని అంటించి వేస్తారో తెలియదు, కానీ దానిని తెరుస్తుంటేనే ఆనందము, విచారము వాటంతట అవే ఒకదాని తరువాత ఒకటిగా వచ్చేసి నా మీద అధికారాన్ని చలాయిస్తున్నాయి. మీ ఉత్తరం వస్తే మీరే వచ్చినట్లు నాకు అనుభూతి కలుగుతుంది. నా ఆనందానికి అవధులే ఉండవు. చదువుతూ చదువుతూ ఉంటే ఒకసారి ఆత్మవిస్మృతి కలిగి నన్ను నేనే మర్చిపోయి ఆనందంలో నిమగ్నమైపోతుంటాను. మరుక్షణంలోనే మరి ఒక మానసిక స్థితి సరిగా రాబిన్సన్ వలె అయిపోతుంటాను. దానితో అతని కథ అంతా గుర్తుకు వస్తున్నది. అయ్యో, గతాన్ని గురించిన ఈ స్మృతి నన్ను మరలా నిస్పృహలోనికి నెట్టివేస్తున్నదే అనే అతని మాటలు నాలో కూడా నిస్పృహను, విచారాన్ని నింపేస్తున్నాయి. అది ఇంతటి యాతనను ఎందుకు కలిగిస్తున్నదో చెప్పలేకుండా ఉన్నాను. పేదవాణి మీద అందరూ పెత్తనం చలాయిస్తారు. మరి వేరే దారి దొరకక ఓర్చుకునే శక్తిని ఇమ్మని ఆ భవభయ నివారకుడైన కృష్ణుని చెంత చేతులు జోడించి వినమ్రంగా ప్రార్థిస్తున్నాను. ఎన్ని కష్టాలు వచ్చినా ఆ ప్రాణధనాన్ని మర్చిపోకుండా చూడమని అర్థిస్తున్నాను. నేను ప్రస్తుతం కొంపాగోడు, దిక్కుమొక్కు లేని త్రోవ పక్కన వదిలివేయబడిన బిడ్డ వంటి వాడను. నాపై దయదలచి ఎవరు నన్ను లేవనెత్తుకుంటారో వారివాడనే అయిపోతాను. ప్రయాణపు రుసుము చెల్లించకుండానే ఓడ ప్రయాణం చేస్తున్నాను. అందువలన నౌకాధిపతి ఎలా అనుమతిస్తే ఎప్పుడు ఎక్కడ ఏ భావంతో ఏ విధంగా ఉండమని చెప్తాడో అలాగే చేస్తాను, అక్కడే ఉంటాను. పైసలేని వాడను కనుక నా మాటకు చెల్లుబాటు కూడా ఉండదు. మీ వద్ద దారిభత్తం డబ్బు ఉన్నది, ప్రయాణపు ఖర్చులు చెల్లించేశారు కనుక మీ మాట చెల్లుబాటు అవుతుంది. ఎప్పుడైనా ఒకసారి అటుది ఇటు అయితే కెప్టెన్ను ఒకటి రెండు మాటలు అడిగేందుకు అధికారం మీకు ఉంది. ఎవరి వద్ద భజన సాధన ఉంటాయో వాళ్ళు ఆవలి తీరాన్ని చేరటానికి నౌకాధిపతి యొక్క అదుపాజ్ఞలకు లొంగి ఉండాల్సిన, అతనిని ఉబ్బవేయాల్సిన అవసరం ఏమీ లేదు. వారు దాటేందుకు రుసుము ఇచ్చిన వారే. అయితే ఎవరైతే నావలే నిరుపేదలో, ఎవరికి భజన సాధనలు చేసిన సంపద లేదో వారికి సదా ఆ దయామయుని నామాన్ని స్మరించటం, ఆయన గుణగానం చేయటం మాత్రమే కర్తవ్యం. వారికి మరొక మార్గమే లేదు. ఆయన తప్పక దయతలుస్తాడు. మనస్సులో దృఢమైన విశ్వాసాన్ని నిలుపుకొని ఆయన నామాన్ని స్మరించటం, ఆయన గుణగానం చేయటము ప్రతి ఒక్కరికి అన్ని విధాల కర్తవ్యం. అదే ఉచితమైనది కూడా. చూడండి, ఒక మహారాజుతో మరొక మహారాజు, అమీర్ మరొక అమీర్తోనూ, ఒక యోగితో మరి ఒక యోగి, ఒక సన్యాసితో మరొక సన్యాసి, అలాగే ఒక పేదవానితో ఇంకొక పేదవాడు కలిసి ఉంటే వారు పరస్పరం మాట్లాడుకుంటూ ఉంటే అది శోభస్కరంగా ఉంటుంది. అంతేకాని దీనికి విపరీతంగా ఉన్నచోటు వేరువేరు అంతస్తులు కలవారి కలయిక వారి బాంధవ్యం కష్టాలకు దారితీస్తుంది. అందుకని ఎవరి వద్ద భజన సాధన ఉంటాయో
అలాంటి వారు బ్రహ్మ ఈశ్వర మొదలైన వారితో కలిసి మాట్లాడవచ్చు. వారికి అందుకు తగిన శక్తి ఉంటుంది. కానీ నాకు అవి ఏవీ లేవు. నేనొక పేదవాడిని, దిక్కులేని వాడిని. అందుకే దిక్కులేని వారికి ప్రభు అయిన గౌరాంగునితో కలిసి ముచ్చటించాలని ఆశిస్తున్నాను. ఆయన కోసమై నేను ఎదురు చూడాల్సిందే. ఆ గోపబాలుని యొక్క, ఆ ఆలకాపరి యొక్క, నా ప్రాణమే అయిన ఆ కన్నయ్య యొక్క సహవాసం కోరవలసిందే. ఇక్కడ మంత్ర, యంత్ర, జప, ధ్యానాదులు ఏవీ చేయనవసరం లేదు. కావలసినదల్లా కొంచెం ప్రేమ మాత్రమే. అయినా దౌర్భాగ్యం ఎలాంటిదో, కానీ పైసా ఖర్చు లేని, ఏ పన్నును కట్టనవసరం లేని ప్రేమను కూడా ఆయనకు ఇవ్వలేకపోయాను. అయినా కృష్ణుడు ఎంతటి ప్రేమమయుడంటే, ఎంతటి దయామయుడంటే, తనను ప్రేమించని వారినే ఆయన ఎక్కువగా ప్రేమిస్తుంటాడు. అంతేకాదు, తనను హింసించే వారినే ఆయన దయతలుస్తాడు. అలాంటి దయామయుని విడిచిపెట్టి రాజుల గడపల వద్ద నేనెందుకు బిచ్చమెత్తాలి? రసికుల సాంగత్యంలో అరణ్యవాసమైన వాంఛింప తగినదే, ప్రార్థించతగినదే. నేను మనస, వాచ, కర్మణ ఆయన వాడినే. అయిపోయేటట్లుగా నన్ను ఆశీర్వదించండి. నేను ముక్తిని కోరను. బ్రహ్మత్వ ఇంద్రత్వములను కూడా అభిలషించను. అవి నాకు అవసరం లేదు. కేవలం ఆయనకు దాసానుదాసుడను కావాలని మాత్రమే అభిలషిస్తున్నాను. నా ఈ కోరిక ఫలించునుగాక. ఆ దయామయుడగు హరి నిరుపేద బిచ్చగాండ్ర మీద, నిరాధారుల మీద కృపాపరవశుడై అతి నిరుపేదగా, నిరాధారునిగా, గౌరాంగ రూపంతో సకలుర మీద దయను చూపించాడు. అంతేకాదు, నిత్యానంద రూపంతో బ్రతిమిలాడి బ్రతిమిలాడి ప్రేమను పంచిపెట్టాడు. మన కోసమని ప్రభువునకు ఎంత కష్టమో తలుచుకుంటుంటేనే ప్రాణం గిలగలలాడిపోతున్నది. ప్రభు, నీ దయ ధన్యమైనది. నా వంటి పాపుల కోసమే నీకు ఎంత కష్టం వచ్చింది? నీవు ఎంత కష్టపడుతున్నావు? మా పాపముల భారాన్ని మోసి మోసి, ఇప్పటికీ మోస్తూ నీవు విపరీతంగా బాధపడుతున్నావు. ఇది తెలిసి కూడా, ఈ విషయం విని కూడా, ప్రతిదినము మేము ఆ పాప భారాన్ని పెంచుతూనే ఉన్నాం. ప్రభు, మాకు ఇంకేమి గతి? మహాశయా, మీరు వ్రాసినదంతా యథార్థమే. వైష్ణవుడైన వ్యక్తి తన అస్తిత్వాన్నే కోల్పోయి జడుని వలె దేనియడా స్పందన లేకుండా రోజులు గడుపుతూ ఉంటాడు. కనుకనే అతడు విలువేయబడతాడు. కులాన్ని కోల్పోయి వైష్ణవుడు అవుతాడు అనే నానుడి ఏర్పడింది. జీవునిలో ఎంతకాలం వరకైతే, ఏ క్షణం వరకైతే పుట్టుక వలన వచ్చిన కులాభిమానము, మాత్సర్యము, లోభము, మోహము, కామము, లజ్జ, భయము, ఏవగింపు, హింస, ద్వేషము, తాను తక్కువ వాడనను నిర్వేదము మొదలైనవి ఉంటాయో, అంతకాలము వరకు, ఆ క్షణము వరకు ఆ జీవి వైష్ణవుడు కాలేడు. ఏ క్షణం వరకు జీవుడు స్వజాతి మధ్యనే ఉండిపోతాడో, ఆ క్షణం వరకు అతడు వైష్ణవుడు కాలేడు. ఈ కారణం వలననే కులమును వదలి కొననిదే వైష్ణవుడు కాడు. నిజంగా జీవుడు వైష్ణవుడైతే అతడు బయటకు నెట్టివేయబడతాడు. అయినా అతని నడక అసామాన్యంగా ఉంటుంది అని మాత్రం చెబుతున్నాను. జీవులందరి పోకడ ఒక దిక్కుగా ఉంటుంటే ఈతడు ఆ దిక్కుగా పోడు. అంతేకాదు, ఆ దిక్కునకు పూర్తిగా ఎదురు దిక్కునకు ప్రయాణం చేస్తాడు. దీనినే యమున ఎగువకు ప్రయాణం అని అంటారు. జీవుడు ఇలా ఎగువకు ప్రయాణం చేయగా చేయగా క్రమంగా ఉత్పత్తి స్థానానికి చేరుకుంటాడు. అతడు ఇక ప్రయాణించవలసిన అవసరం ఉండదు. దానితో ఒడ్డును చేరుకుని నిశ్చింతగా ఉంటాడు. జీవులు సర్వసాధారణంగా నదీ ప్రవాహంలో పడి ఆ ప్రవాహపు వాలుగా ప్రయాణిస్తూ
తీరం నుండి దూర దూరంగా వెళ్ళిపోతారు. ఒకప్పుడు మునుగుతూ ఒకప్పుడు తేలుతూ అవిశ్రాంతంగా వెళ్తూనే ఉంటారు. విశ్రాంతి తీసుకునేందుకై ఊపిరి పీల్చుకునేందుకైనా ఒక రెప్పపాటు కాలమైన అవకాశం లభించదు. మనం కూడా అలాగే సర్వమును పోగొట్టుకుని అలాంటి వైష్ణవులమయ్యేటట్లుగా కృష్ణుడు చేయునుగాక. మహాశయ, యమున యొక్క ఈ ఎగువ ప్రయాణానికంతటికీ కేవలం కృష్ణుని యొక్క మురళియే కారణం. ఇలా ప్రవాహమునకు ఎదురు దిక్కుగా పోగా పోగా వంశీనాదం వినవస్తుంది. అటుపై ఆ వంశీనాదం వింటూ వింటూ క్రమంగా ఆ వంశీనాదకుని మురళీధరుని కూడా చూచి కృతార్థులవుతారు. అలా కాకుండా జీవులు సాధారణంగా వెళ్తున్న వైపునకే ప్రయాణం చేస్తుంటే వారికి ఆ మధురమైన శబ్దము క్రమంగా క్షీణమై క్షీణతరమై క్షీణతమైపోతూ అటుపై దానిని పూర్తిగా కోల్పోవటం జరుగుతుంది. అనగా చివరకు ఆ మురళీ ధ్వని వినిపించనే వినిపించకుండా పోతుంది. దానితో త్రోవ తప్పిపోతాడు. ఇక కష్టాలు భీషణమై భీషణతరమై భీషణతమమై జీవులను బాగా నలుగ కొట్టేస్తాయి. అప్పుడిక విచారంతో ఆర్తనాదాలు చేయటం, బాధలతో బొబ్బలు పెట్టడం వలన ఏమాత్రము ప్రయోజనం ఉండదు. దానితో తాము స్వయంగా చేసుకున్న పనులను గురించి తలుచుకుంటూ కుమిలిపోతారు. ఇందుకనే మహాశయ, మిమ్మల్ని కూడా త్వరపడి బయటపడమని చెబుతున్నాను. కులాన్ని వదిలివేసి వైష్ణవులు కండి. ఎంత ఆనందం, ఎంత ఆనందం! కులం పోతే ఎంతో మజా. కులం పోతే, కులాన్ని వదిలివేస్తే ఇక అన్నం కోసం చింతయే లేదు. ఆ చోట ఈ చోట అని కాకుండా అన్ని చోట్లను అన్నము కూరలు సిద్ధంగా ఉంటాయి. ఈ కారణంగానే చైతన్యునికి నాలుగు దిక్కులు శూన్యమే, ఖాళీగానే ఉన్నాయి అంటూ జనులు అనేవారు. నేను ఈ విధంగా మాట్లాడిన దానినంతటినీ విని మీరు నన్ను ఒక తెలివి మాలిన వాని క్రింద, పిచ్చివాని క్రింద జమకట్టవచ్చు. ఇక పాములు బుట్టను కట్టివేసుకొని తలగుడ్డను చుట్టుకొని మాయలాడులకెల్లా మాయలాడులు, గురువులకే గురువులు, లోపల గదులలోనే బంధింపబడి ఉన్న స్త్రీల వద్దకు వెళ్ళి నా నేర్పును, నేను నేర్చిన దానిని ప్రదర్శిస్తాను. గిన్నీ ఠాకూరాణి శ్రీమతి నృసింహబాబు, ప్రణామములు. ఈ ఆట ఎలా ఆడవలనో నేర్పింది మీరే. అందువలన గురుదక్షిణ సమర్పించుకునేందుకై వచ్చాను. ఈ అయోగ్యుడైన శిష్యుని వద్ద మీకు సమర్పించేందుకై ప్రణామములు తక్క మరి ఏ ధనమూ లేదు. కనుక వాటినే మీకు సమర్పిస్తున్నాను. సాదరంగా స్వీకరించండి. మీరు నేర్పిన ఆటతో ప్రపంచమే ముగ్ధమైనది, సమ్మోహితమైనది. మీరు ఆడించే ఆటను గ్రహించడానికి ఎవ్వరికీ శక్తి చాలదు. మీరు ధన్యులు. అంతేకాదు, మీ గురువు, ఒక్కొక్కప్పుడు మీ శిష్యుడు, జిత్తుల మారి వారిలోకెల్లా జిత్తుల మారి అయిన ఆ కృష్ణుడు కూడా ధన్యుడే. మీరు పరస్పరం కలిసి రూపొందించినవి తప్ప మిగిలినవన్నీ మిథ్యయే, వాటికి అస్తిత్వమే లేదు. మీరు ధన్యులు, ధన్యులు, ధన్యులు. ఎగువకు దిగువకు కూడా ప్రవహించే విశిష్టమైన యమున మీరే. మీరు ఎవరిని అనుగ్రహించారో అలాంటి వారు ఎవ్వరూ ఎప్పటికీ ప్రవాహమునకు ఎదురు ఈదలేరు. అధోగతికి వెళ్ళే వారితోనే, కేవలం ప్రవాహపు దిగువకు ఈదులాడే వారితోనే ఈ జగత్తును నింపివేస్తున్న మీ ఖేళను గ్రహించగల వారెవరు? ముంచివేసేది మీరే, పైకి లేవనెత్తేది మీరే, స్వయంగా మీరే, శిక్షించేందుకు సర్వాధికారులు మీరే, జీవసృష్టిలో పరిపాలకులు మీరే. ఈ జీవన రాజ్యానికి మీరే బ్రహ్మ, మీరే విష్ణువు, శివుడు కూడా మీరే. జన్మనిచ్చేది మీరే, పోషించ పాలించేది మీరే, చివరకు కరాలకాల రూపంతో మృంగివేసేది కూడా మీరే. మీ శక్తి ధన్యము. ఉచ్చులో బిగించాలన్నా, ఉచ్చు నుండి విడిపించాలన్నా మీరే.
కేవలం మీరే సమర్థులు, మీరే ఇచ్చామయులు, దయామయులు, పిశాచి రాక్షసి కూడా మీరే. మీకు రూపాలు ఎన్నెన్నో, మిమ్మల్ని ఎవరు ఎలా ఆరాధన చేస్తారో వారు మిమ్మల్ని ఆ రూపంలోనే చూడగలుగుతున్నారు. జగత్పాలిని దయామయి అయిన ఆ దుర్గాదేవియే మరొకసారి ఘోర, భయంకరి, అసుర నాశని, భగల మొదలైన రూపాలను ధరిస్తున్నది. మీరే రాజరాజేశ్వరి, మరల మీరే కాళి, కరళ అవుతారు. మీ లీలలను, కేలలను గ్రహించగలవారెవరు? మీ దయను ఎన్నటికీ కోల్పోకుండెదనుగాక, ఇదే నా ప్రార్థన. మీరంటే ఉన్న భయంతోనే, మీ ఉగ్రత్వాన్ని గురించిన ఆలోచన వస్తేనే నేను ఎప్పుడూ గడగడ వణికిపోతుంటాను. కనుక నన్ను ఇంకేమాత్రము భయపెట్టకండి. నేను సదా మీ శిష్యుడననే గమనికతో నన్ను దయాదృష్టితో చూడండి. నా ప్రార్థన ఈ మాత్రమే. పిచ్చివాని ప్రసంగానికి కోపగించకండి. మీ ఇరువురి ఆదరమును పొందుతున్న హర. కుసుమహర, కుసుమహర, కుసుమహర.